ಸಮರ್ಪಣ. మీరు చూస్తున్న కార్యక్రమం నిరీక్షణ. నమస్కారం, నిరీక్షణకు స్వాగతం. మరో రెండు రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న మనం సహజంగానే గత సంవత్సరాన్ని ఒకసారి పరిశీలించుకుంటాం. ముందున్న సంవత్సరం కోసం ప్రణాళికలు వేసుకొని వాటి నెరవేర్పు కోసం ప్రయత్నిస్తూ ఉంటాం. అయితే మన ప్రణాళికలు కన్నా దేవుని ప్రణాళికలు పెద్దవని, ఉత్తమమైనవని ఈరోజు చూడబోతున్నాం. మనం ఈరోజు కలుసుకోబోతున్న మైకేల్ మకల్ వైలిన్ మాస్ట్రోగా తన తండ్రి అడుగుజాడల్లో నడవాలనుకున్నాడు. ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ పేరు సంపాదించుకోవాలి అనుకున్నాడు. అయితే దేవునికి అతని పట్ల మరో గొప్ప ప్రణాళిక ఉంది. అదేంటో, మైకేల్ తన జీవిత లక్ష్యాన్ని చేరుకున్నాడో లేదో ఆయన మాటల్లోనే విందాం. నేను సంగీత వాతావరణంలో పెరిగాను. చిన్నప్పటి నుండి మోసార్ట్, బచ్ అండ్ బీటోవెన్ వింటూ అలాంటి వాతావరణంలో పెరిగాను. నేను చదువు కన్నా వెస్టర్న్ క్లాసికల్ మ్యూజిక్, సింఫనీలలో ఎక్కువగా పాల్గొనేవాడిని. మా నాన్న పూర్తిగా సంగీతంలో ఉన్నాడు కాబట్టి నేను ఇలా పెరగడానికి అవకాశం వచ్చింది. ప్రతిభావంతుడైన వయోలిన్ విద్వాంసునిగా, కోల్కతాలోని చేంబర్స్ ఆర్కెస్ట్రా నిర్వాహకునిగా మైకేల్ తండ్రి ఆక్స్ఫర్డ్ మిషన్ అనాథాశ్రమంలోని ఎంతో మంది పిల్లలకు సంగీతం నేర్పించడానికి తన జీవితాన్ని అంకితం చేశాడు. మైకేల్ కూడా చిన్నతనంలోనే సంగీతానికి ఆకర్షితుడై అందులో ప్రావీణ్యం సాధించాడు. అసోసియేటెడ్ బోర్డ్ ఆఫ్ రాయల్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ గ్రేడ్ 8 నిర్వహించిన అసెస్మెంట్ ప్రోగ్రామ్ లో నేను కోల్కతా మొత్తం మీద టాపర్ గా నిలిచాను. నా జీవితంలో సంగీతమే సమస్తమైపోయింది. సంగీతం గురించి తప్ప నేను దేని గురించి ఆలోచించలేకపోయేవాడిని. మైకేల్ తండ్రి ఆక్స్ఫర్డ్ మిషన్ అనాథాశ్రమం నుంచి రిటైర్ అయ్యే నాటికి మైకేల్ అప్పుడే యవ్వనంలోకి అడుగు పెడుతున్నాడు. ఒక్కసారిగా వచ్చిన ఈ మార్పుతో మైకేల్ అయోమయానికి గురయ్యాడు. నేను చాలా నిరాశపడ్డాను, ఎందుకంటే మా నాన్న రిటైర్ అయితే ఎన్నో బాధ్యతలు నా మీద పడతాయి. నేను చాలా నిరాశ చెందాను. నేను ఏనాడూ చర్చికి వెళ్ళింది లేదు. దాంతో అప్పటి నుండి దేవుడు ఉన్నాడా, ఒకవేళ ఆయన ఉంటే ఇలా ఎందుకు చేశాడు అనే ప్రశ్నలతో నా జీవితంలో ఓ కొత్త అధ్యాయం మొదలైంది. సినీ పరిశ్రమలో పేరు సంపాదించుకోవాలనే ఆశతో మైకేల్ హైదరాబాదుకు బయలుదేరాడు. కానీ అక్కడ జీవితం తాను ఊహించినంత సులభంగా లేదు. అప్పటికే భారతదేశ వ్యాప్తంగా వాద్య కళాకారులకి గడ్డుకాలం మొదలైంది. ఎందుకంటే ఎలక్ట్రానిక్ మ్యూజిక్ రంగంలోకి వచ్చింది. మ్యూజిక్ ప్రొడ్యూసర్స్, కీబోర్డ్ ప్రోగ్రామర్స్కే ఎక్కువగా పని దొరికేది. వాళ్ళు వయోలిన్, ఫ్లూట్, సితార్ ఇలా అన్ని వాళ్లే ప్లే చేసేవారు. దాంతో మేము పస్తులతో పడుకోవాల్సి వచ్చేది. అలా ఒకటి రెండు రోజులు తినడానికి కూడా ఏమీ ఉండేది కాదు. దానికి తోడు మేము ఇంటి అద్దె కూడా కట్టాల్సి వచ్చేది. ఆ రోజులు ఎంతో భయంకరంగా గడిచాయి. నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయి. మైకేల్ ఇంకా సినీ పరిశ్రమలో వృత్తిని ఆరంభించలేదు. ఆ సమయంలో తన ప్రేయసి సుదర్శనను పెళ్లి చేసుకున్నాడు. అయితే ఎన్నో సంవత్సరాలుగా చేసిన పోరాటం అతనిపై అప్పటికే ప్రభావం చూపింది. అవి నా మీద ఎంతో ప్రభావాన్ని చూపాయి. నేను తాగడం మొదలుపెట్టాను. 2-3 పెగ్గులు తాగడంలో తప్పులేదు, నేను తాగుబోతును కాదు కదా అనుకునేవాడిని. రోజుకు 30-40 సిగరెట్లు తాగేవాడిని. నా జీవితంలో క్రమశిక్షణ అనేదే లేదు. అయితే ఆ పోరాటం మైకేల్ అనుకున్న దానికన్నా తీవ్రంగా ఉంది. నేనలా సతమతమవుతూ బాధపడుతూ ఉన్నప్పుడు నాలో ఏదో తెలియని అన్వేషణ ఉండేది. నా హృదయంలో ఎంతో శూన్యత ఉందనే విషయాన్ని నేను అర్థం చేసుకోలేకపోయాను. తమ సమస్యలకు పరిష్కారాన్ని తెలుసుకోవడానికి సుదర్శన జీవితంలో మొదటిసారి చర్చ ఆహ్వానాన్ని అంగీకరించి అక్కడకు వెళ్ళింది. మేము అంతటి కష్టాల గుండా వెళ్తున్నప్పటికీ నా భార్య తిరిగి ఇంటికి వచ్చినప్పుడు ఆమె ముఖం ప్రకాశిస్తూ ఉంది. నేను ఆమెను చూసి ఆశ్చర్యపోయాను. దాంతో నేను ఆమె కోసం చర్చికి వెళ్లాలని నిర్ణయించుకున్నాను. కొద్ది కాలానికే మైకేల్ తాను ఇన్నాళ్లుగా ఏం కోల్పోయాడో గ్రహించడం మొదలుపెట్టాడు. నేను ఆరాధనలో లీనమైపోయాను. దేవుడు నాలో పనిచేయడం ఆరంభించాడు.
నేను ఆయన సన్నిధిని అనుభవించసాగాను. నాలో ఏదో మార్పు జరగడం గమనించాను. దేవుడు నా కోసం తన జీవితాన్ని అర్పించాడని, ఆయన నాతో ఉన్నాడని, నా కోసం ఓ భవిష్యత్తును తయారు చేసి ఉంచాడని నేను గ్రహించాను. నా కోసం ఆయన సమస్తమైన ఉత్తమమైన దానిని సిద్ధం చేసి ఉంచాడు అని అర్థం చేసుకున్నాను. నేను యేసును బట్టి రక్షించబడ్డాను. నేను నా మాటల్లో చెప్పలేని పరిపూర్ణతను అనుభవించసాగాను. మైఖేల్ యేసుక్రీస్తులోని సంబంధంలో ఎదిగే కొద్దీ అతను తన వ్యసనాలను వదిలిపెట్టి తన పట్ల దేవునికున్న గొప్ప ప్రణాళికలను అర్థం చేసుకోసాగాడు. మైఖేల్ తన స్వంత సింఫనీ ఆర్కెస్ట్రా ఆరంభించాడు. అంతకుముందు నేను ఎంత ప్రఖ్యాతి చెందగలనా అని ఆలోచించేవాడిని. నేను సంగీత కళాకారుణ్ణి కాబట్టి మంచి సంగీతాన్ని అందించాలి. నేను దానిని అర్థం చేసుకున్నప్పుడు దేవుడు నాకు నీ సింఫనీ ఆర్కెస్ట్రాను ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. దేవుడు తాను వాగ్దానం చేసినట్టుగా మైఖేల్ సింఫనీ ఆర్కెస్ట్రాను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లాడు. గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో మైఖేల్ సంగీతం సమకూర్చాడు. యేసుక్రీస్తును తన జీవితానికి కేంద్రంగా పెట్టుకోబట్టే ఈ ఆశీర్వాదాలన్నీ దక్కాయని ఆయన నమ్ముతున్నాడు. మన కోసం దేవుడు తన స్వంత కుమారుణ్ణే సిలువ వేయగలిగినప్పుడు ఆయన మన కోసం ఈ లోకంలో ఏదైనా ఇవ్వగలడు. నేను ఆ విషయం అర్థం చేసుకున్నప్పుడు నా జీవితంలోని శూన్యత పోయి పరిపూర్ణత వచ్చింది. దేవుడు నాతో ఉన్నాడని నాకు తెలుసు. దేవుడు నా అవసరాలన్నీ తీరుస్తున్నాడు. దేవునికన్నా పెద్దవారు ఎవరూ లేరు. దేవుడు ఇచ్చేదానిని ఎవ్వరూ ఆపలేరు. మనం మన జీవితాలని పూర్తిగా దేవునికి అప్పగిస్తే జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో కదా. క్రికెట్ బ్యాటు మామూలుదై ఉండొచ్చు, కానీ అది సచిన్ టెండూల్కర్ చేతిలో ఉంటే దాని నుంచి వచ్చేటువంటి పరుగులు చాలా ఎక్కువగా ఉంటుంది. హార్మోనియం మామూలుదై ఉండొచ్చు, కానీ అదే హార్మోనియాన్ని ఏఆర్ రహమాన్కి ఇస్తే దాంట్లోంచి వచ్చేటువంటి సంగీతం చాలా మధురంగా ఉంటుంది. ఎందుకనంటే ఏ వస్తువు అయినా మాస్టర్ చేతిలో ఉన్నప్పుడు దాని నుండి వచ్చేటువంటి ఫలం అద్భుతంగా ఉంటుంది. మనల్ని సృష్టించినటువంటి దేవుని చేతుల్లో గనక మనం ఉండగలిగినట్లయితే మన జీవితం కూడా అంతే ఫలభరితంగా ఉంటుంది. ఈ యొక్క నూతన సంవత్సరంలో అడుగుపెట్టేటువంటి మనం ఆ ప్రాముఖ్యమైనటువంటి సత్యాన్ని గ్రహించగలిగితే మన జీవితం ఎంత బాగుంటుందో ఆలోచించండి. మన చుట్టూ ఉన్న వాళ్ళకి మనం ఎంత ఆశీర్వాదకరంగా ఉండగలుగుతామో ఒకసారి ఆలోచించండి. బైబిల్లో చాలా తక్కువ వచనాలుండి అతి గొప్ప జీవిత విధానాన్ని జీవించినటువంటి ఒక వ్యక్తిని మీకు మాదిరిగా ఉండడానికి ఈరోజు చూపించాలని ఆశపడుతున్నాను. ఆదాం నుంచి ఏడో వ్యక్తిగా హానోకు ఉన్నట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. బైబిల్లో హానోకు గురించి మొత్తం 11 వచనాలే ఉన్నాయి, కానీ చాలా గొప్ప జీవితాన్ని తాను జీవించాడు. హానోకు గురించి చెప్పాలి అనంటే హానోకు 365 సంవత్సరాలు జీవించి చనిపోకుండా ఆయన పరలోకంలోకి కొనిపోబడ్డాడని బైబిల్ చెప్తా ఉంది. హానోకు 65 ఏట ఉన్నప్పుడు తనకు ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుక్కి మెతూషల అని పేరు పెట్టమని దేవుడు చెప్పాడు. మెతూషల అనే మాటకి అర్థం ఏంటంటే నీ తర్వాత వరద వస్తుంది, లేకపోతే నీ తర్వాత ఉపద్రవం వస్తుందని. మెతూషల చనిపోయిన తర్వాతే నోవహ కాలంలో పెద్ద జలప్రలయం వచ్చినట్లు మనం బైబిల్లో కూడా చూస్తూ ఉన్నాం. అయితే హానోకు 65 ఏట నుంచి 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు అని ఉన్నది. అంటే దేవుడు నీకు కుమారుడు కలుగుతాడు, అతని పేరు మెతూషల అని పెట్టు అనే మాట విన్న తర్వాత, మెతూషల తర్వాత ఈ ప్రపంచం అంతమైపోతుంది అనేటువంటి ఆ మాటను నమ్మి అప్పటి నుంచి హానోకు చాలా విశ్వాసంతో జీవించాడు. దేవుణ్ణి సంతోషపరిచేవాడిగా జీవించడానికి ఇష్టపడ్డాడు. ఎంతగా ఆయన సంతోషపరిచాడంటే దేవుణ్ణి, ఒక భక్తుడు ఏమంటున్నాడంటే హానోకు నడుస్తూ ఉంటే దేవునితో
పాటు ఇక చాలే భూమి మీద నడిచేది, పరలోకంలోకి రా అని తీసుకెళ్లిపోయినట్లు ఉన్నది. అంటే హానోకు పూర్తిగా దేవునికి తన జీవితాన్ని అప్పగించాడు. దేవుణ్ణి సంతోష పెట్టాలని ఆయన విశ్వాసంతో జీవించాడు, దేవునితో సహవాసంలో జీవిస్తూ ఉన్నాడు. అందుకనే హానోకు జీవితం చాలా ఫలభరితం అయిపోయింది. హానోకు 300 సంవత్సరాలు తన చుట్టూ ఉన్నటువంటి ప్రజలకి ఒక మంచి మాదిరిగా ఉన్నాడు. అయితే ఆ కాలంలో మనుషులు మంచిగా జీవిస్తున్నారా? లేదు. దేవుడికి ఎంత కోపం వచ్చిందంటే ప్రపంచాన్నంతటినీ కూడా నాశనం చేయాలి అనుకునేటువంటి జల ప్రళయాన్ని పంపించాలనుకున్నాడు. అలాంటి పరిస్థితుల్లో హానోకు పవిత్రంగా జీవించాడు, హానోకు దేవునికి ఇష్టంగా జీవించాడు, దేవుని మాటలను నమ్మి జీవించాడు. అందుకే తన జీవితం ఆశీర్వాదకరమైంది. కాబట్టి మన జీవితాన్ని దేవునికి సమర్పించి దేవునికి ఇష్టమైనటువంటి విధంగా మనం జీవించగలిగినప్పుడు మన జీవితం కూడా ఫలభరితంగా అవుతుంది కదా. కాబట్టి ఈ మాటలతో మనల్ని మనం ఒకసారి ప్రోత్సహించుకుందామా? ఈ మాటలతో మనల్ని మనం ఒకసారి హెచ్చరించుకుందామా? దేవుని మాటలు వినాలి, దేవుని మాటలకు అనుగుణంగా నేను జీవించాలి, దేవుని నేను సంతోష పెట్టాలి. ఈ యొక్క నియమాలతో ఈ కొత్త సంవత్సరాన్ని మనం ఆరంభించగలిగినట్లయితే మన జీవితానికి అది ఎంతో ఆశీర్వాదకరంగా ఉండటమే కాదు, మనము ఇతరులకు ఆశీర్వాదకరం అవగలుగుతాం. ఆ విధంగా జీవించాలని ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి మీరు ఇష్టపడుతున్నారా? ఇష్టపడుతున్నట్లయితే సమర్పించుకుంటూ మనం ప్రార్థన చేద్దామా? మీరు ప్రార్థన చేయడానికి ఇష్టమైతే మేము కూడా మీతో కలిసి ప్రార్థన చేస్తాం. తేజో, ప్రార్థన చేద్దామా? తప్పకుండా. మా దేవ, మా ప్రభు, మీరు మమ్మల్ని దీవించి మీ కృపలో మరొక నూతన సంవత్సరంలో మమ్మల్ని అడుగు పెట్టేటట్లు చేస్తున్నావు. ఈ నూతన సంవత్సరంలో ప్రభు నిన్ను సంతోష పెట్టాలి, నీ మాటలు విని నీ మాటలకు అనుగుణంగా మేము జీవించాలి ప్రభు. అలాంటి నిర్ణయం తీసుకోవడానికి మేము ఇష్టపడుతున్నాం ప్రభు. అలాంటి జీవితాన్ని జీవిస్తూ నీకు మహిమకరంగా ఉండటానికి మా పట్ల కృప చూపించమని యేసే నామంలో ప్రార్థన చేయుచున్నాం. ఆమేన్, ఆమేన్. మీరు యేసుక్రీస్తును దేవునిగా కలిగి ఉన్నప్పుడు మీ పట్ల ఆయనకున్న ప్రణాళికలు ఏంటో మీకు అర్థమవుతాయి. అంతేకాదు, వాటికి తగినట్టుగా జీవించడానికి ఆయన మీకు సహాయం చేస్తాడు, మిమ్మల్ని ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అది ఎలాగో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాకు ఫోన్ చేయండి, మేము మీతో మాట్లాడతాం, మీకోసం ప్రార్థన చేస్తాం. చూస్తూనే ఉండండి మీ నిరీక్షణ. యేసుక్రీస్తుతో సంబంధం కలిగి ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే మన పట్ల ఆయనకున్న ప్రణాళికలు, ఉద్దేశాలు తెలుసుకోవచ్చు. అప్పుడు మనం ఆనందంగా, సంతృప్తిగా జీవించవచ్చు. యేసు నీ మాటలు నా జీవితానికి క్రొత్త మాటలు, యేసు నీ మాటలు నా జీవితానికి క్రొత్త మాటలు, నా పాదములకు దీపం, నా త్రోవలకు వెలుగు, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను. యేసు నీ మాటలు నా జీవితానికి కృత మాటలు. వారు నన్ను నిందించి అపహసించగా, ఏ త్రోవలేక తిరుగుచుండగా, నీ హస్తముతో ఆదరించితివి, నీ కౌగిలిలో హత్తుకుంటివి. యేసు నీ మాటలు నా జీవితానికి కృత మాటలు. శుద్ధి చేసి నీ రాజ్యములో చేర్చుకుంటివి, నీ వాక్యముతో బలపరచితివి, నీ సువార్త చాటింప భాగ్యమిచ్చితివి.
యేసు నీ మాటలు నా జీవితానికి కొత్త బాటలు. నా పాదములకు దీపం, నా త్రోవలకు వెలుగు. నా పాదములకు దీపం, నా త్రోవలకు వెలుగు. నీ వాక్యమే నన్ను ప్రతికించేను, నీ వాక్యమే నన్ను ప్రతికించేను. మానవులుగా భవిష్యత్తు పట్ల మనకున్న పరిమిత అవగాహనతో ప్రణాళికలు వేసుకుంటూ ఉంటాం, కానీ భవిష్యత్తులో ఏం జరుగుతుందో మనకు తెలియదు. తెలియని మీ భవిష్యత్తును సమస్తమును తెలిసిన దేవునికి అప్పగించడానికి ఎన్నటికీ భయపడవద్దు. మీ పట్ల దేవునికి మంచి ప్రణాళికలు, ఉద్దేశాలు ఉన్నాయి. మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మీ జీవితాన్ని, సమస్తాన్ని దేవునికి సమర్పించడంలో, అప్పగించడంలో ఏమాత్రం కూడా సంకోచించొద్దు. ఈ విషయంలో ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే వెంటనే మాకు ఫోన్ చేయండి, మీకోసం మేము ప్రార్థన చేస్తాం. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందా? అయితే మీ స్నేహితులు మరియు బంధువులకు ఈ కార్యక్రమం గురించి చెప్పడం మర్చిపోవద్దు. తిరిగి మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. దేవుడు మనందరికీ తోడుగా ఉండను గాక.